తర్వాత ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్ వనపర్తి జిల్లా మర్చింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్తతొండ శివారులో గుర్తు తెలియని శవం లభ్యం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు కరోనా వల్ల విద్యార్థుల ప్రతిభ దెబ్బతినకుండా ఉండాలనే ఆలోచనలతో ఆన్లైన్ క్లాసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ డబుల్ బెడ్రూమ్ ల పేర్లతో కోట్ల రూపాయలు తేరాస కార్యకర్తలు కమిషన్ రూపంలో దండుకుంటున్నారు టిపిసిసి సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ వనపర్తి జిల్లా అమర్చింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త తండ శివారులో గుర్తు తెలియని ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది పత్తి చేను కౌల్ చేస్తున్న రైతు కతలప్ప పొలంలో ఈ ఘటన వెలుగు చూసింది ఆ కౌల్ రైతు పోలీసుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి జాగిలాలతో చేరుకున్నారు డీఎస్పీ కిరణ్ కుమార్ కథనం మేరకు ఓ గుర్తు తెలియని 18 నుండి 25 సంవత్సరాల మధ్య గల యువతిని వారం రోజుల క్రితం హతమార్చినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఈ యువతి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ పాయింట్ మాత్రమే ఉన్న ఆనవాళ్ళను బట్టి ఈమెను పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు ప్రైమరీ అంత జస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చింది మనం ఇప్పుడు ఇక్కడ స్పాట్లో ఉన్నాము మనకు రావాలి సమాచారం రావాలి బాడీ హైలీ డికంపోజ్డ్ స్టేట్లో ఉంది ఒక వారం రోజులు అవుతుంది అప్రాక్సిమేట్గా చనిపోయి ఇక ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు మనకు తెలిస్తే దాని ప్రకారం దాని బ్యాక్గ్రౌండ్లో మనకు ఇన్వెస్టిగేషన్లో వచ్చే సమాచారం మేరకు మనకు వివరాలు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ పెరుగుతున్న జల సంపదకు తోడుగా మత్స్య సంపద పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు వనపర్తి జిల్లాలో ఆయన చెరువులో చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికుల ఉపాధి కొరకు చెరువులలో ఉచిత చేప పిల్లలు విడుదల చేస్తున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో చేప పిల్లలు విడుదల చేస్తున్నామని ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లలు విడుదల లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 2.20 కోట్ల చేప పిల్లలు విడుదల చేశామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏటేటికి పెరుగుతున్నటువంటి జల సంపదతో పాటు మత్స్య సంపద కూడా విరివిగా పెరుగుతున్నది ప్రభుత్వం ఈ చేపల సహకార సంఘాలు చేప వృత్తి చేసుకున్నటువంటి మత్స్య కార్మికుల కోసం వాళ్ళ జీవనోపాధి కోసం ఉచితంగా చేప పిల్లల్ని నీళ్ళల్లో వదిలేటువంటి పని చేపట్టడం జరిగింది ప్రతి ఏడు కూడా వదులుతున్నాం వనపర్తి జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ఏడు టార్గెట్ 2.50 కోట్ల చేప పిల్లల్ని జలాశయాల్లో వదిలేటువంటిది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం ఇప్పటికీ 2.02 కోట్ల చేప పిల్లల్ని వదలడం జరిగింది దాదాపు అన్ని జలాశయాలు అన్ని చెరువులు వాటి అన్నిట్లలో కూడా చేప పిల్లలు వదలడం జరిగింది అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో వనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి 11 గ్రామాల పరిధిలో కూడా 26 లక్షల పైచిలుకు పిల్లలు వదలడం జరిగింది ఈ మత్స్య సంపద ఈ మొత్తం మత్స్య పారిశ్రామిక కార్మికులకు ఆ వృత్తి మీద ఆధారపడేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఆదాయ వనరుగా మారింది వాళ్ళకు ఆదాయంతో పాటు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఉండేటువంటి ప్రజానీకానికి చేపల ఆహారం అనేటువంటిది చాలా సమృద్ధిగా దొరుకుతూ ఉంది అన్ని వర్గాల ప్రజలు కూడా పేద వర్గాల ప్రజలు కూడా భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జడ్చర్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో మైనారిటీ మండల అధ్యక్షులు నసీర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఖాజా పాషా ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు మల్లికార్జున్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు రఘు మాజీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ బాబా ఫహాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు ట్రాక్టర్
చూసారా ఫోటో తీసారా ले रहा हूँ भैया मेरा మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఆన్లైన్ తరగతులను మంత్రివి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయంలో కలెక్టర్ వెంకటరావుతో కలిసి ప్రారంభించారు. యూట్యూబ్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. కరోనా వల్ల విద్యార్థుల ప్రతిభ దెబ్బతినకుండా ఉండాలని, రాష్ట్రంలోని అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా ఉందని, విద్యార్థులకు ఉపయోగపడేలా యూట్యూబ్ ద్వారా విద్యను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దూరదర్శన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ దీనికి అదనంగా యూట్యూబ్ ద్వారా జిల్లాలోని విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పేరుగాంచిన ఉపాధ్యాయులచే క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఉషారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్లు ఉంటాయి పిల్లలకు, తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఇది కేవలం విద్యాపర అందరూ కూడా ప్రతిభ గల విద్యార్థులను తయారు చేయాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పగానే మరి కలెక్టర్ గారు, డిఓ గారు, మొత్తం దాదాపు 3000 మంది పైగా టీచర్లు, 10th క్లాస్లో దాదాపు 8500 మంది వరకు స్టూడెంట్స్కు అందుబాటు ఉండేటట్లు, కరోనా ఉంది కనుక స్కూల్స్ అని లేవు కనుక విద్యార్థుల యొక్క ప్రతిభ దెబ్బతినొద్దు, ముందే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి జిల్లా ఇది, దేశంలోనే అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా ఇది, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కనుక కరోనా వచ్చినందుకు మళ్ళీ స్తబ్దత ఉండొద్దని చెప్పి మరి కలెక్టర్ గారు కోరగానే ఆల్రెడీ మన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు దూరదర్శన్ ద్వారా టీసీఆర్ ద్వారా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా మధ్యాహ్నం నుంచి మళ్ళీ మనం జిల్లాలో ఉన్నటువంటి మంచి టీచర్లందరిని ఎంపిక చేసుకొని వారి ద్వారా పూర్తి స్థాయి 10th క్లాస్ పిల్లలందరూ కూడా యూట్యూబ్ ద్వారా క్లాసులు చేస్తూ ఉన్నాం. పొరపాటున ఎవరైనా కరెంట్ లేక యూట్యూబ్లో ఆ సమయంలో చూసుకోలేకపోయినా రికార్డ్ అయి ఉంటుంది కనుక ఆ విద్యార్థి మళ్ళీ ఇంట్లో టీవీ కనెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ చెప్పినటువంటి కూడా చూసుకోవచ్చు. మామూలుగా డౌట్స్ ఉన్నప్పుడు కూడా ఏ డౌట్ వస్తుందో కొట్టుకొని కూడా డౌట్లో చూసుకోవచ్చు. ఇది మామూలు క్లాస్ కన్నా ఇంకా ఎక్కువగా పనిచేస్తే ఉపయోగించుకుంటే కనుక మరి ఇంకా విద్యార్థులకు కొత్త పద్ధతుల ద్వారా చేయాలని చెప్పని మరి స్కూల్ మా డిఓ గారు చెప్పారు. పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ నెంబర్లు కానీ లెటర్లు కానీ రాసి పిల్లలకు డీడీ ద్వారా, దూరదర్శన్ ద్వారా వస్తున్నాయి,
यूट्यूब ఛానల్ ద్వారా వస్తుంది గనుక పిల్లలను అప్రమత్తంగా మరి చదువుపై దృష్టి పెట్టేటట్లు మీరు జాగృత తీసుకోవాలా ఇంట్లో ఉంటారు గనుక మీ బాధ్యత తీసుకోవాలా మీ పిల్లలకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటది ఇంకా బ్రహ్మాండమైనటువంటి క్లాస్ కన్నా ఎక్కువ డౌట్స్ వచ్చినా కూడా తెలుసుకునేటట్లు ఇంకా మంచి మంచి టీచర్లు వచ్చే అవకాశం ఉంటది గనుక ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి ద్వారా కూడా మీ లెటర్ రాయిస్తాను థాంక్యూ మధ్యాహ్నం నుంచి అంటే లంచ్ 2 to 5 త్రీ అవర్స్ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉదయం ఏమో దూరదర్శన్ వస్తుంది లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది వార్తల్లో చిన్న విరామం అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 60కి పైగా MBBS సీట్లు సాధించిన రిషి మెడికల్ అకాడమీ సృష్టించిన చారిత్రాత్మక ప్రపంచన 600కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 72 మంది ఇక మెడికల్ సీట్లు సాధన కోసం మీ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపడం ఎందుకు దండగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా రిషి మెడికల్ అకాడమీ మన పాలమూరులోని ఉండగా త్వరలోనే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభం వివరాలకు సంప్రదించండి రిషి మెడికల్ అకాడమీ బాయమ్మతోట మహబూబ్ నగర్ సెల్ నంబర్స్ 9505270834 మరియు 9640958078 తిరిగి వార్తల్లోకి స్వాగతం దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మీరాషిపల్లి గ్రామంలో 4 సంవత్సరాలుగా అసంపూర్తిగా నిరుపయోగంగా పడి ఉన్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించి ఈ సందర్భంగా టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తేరాస నాయకులు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్న నిరుపేద ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారన్నారు నీళ్లు నిధులు నియమకాలు సొంత రాష్ట్రంలో సాధించుకోవచ్చనే ఆశతో ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు డబుల్ బెడ్రూమ్ల పేర్లతో కోట్ల రూపాయలు తేరాస కార్యకర్తలు కమిషన్ రూపంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు కొత్తకోట మండలం మిరాజ్పల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి 20 బెడ్రూమ్లను మనం పరిశీలించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ 20 బెడ్రూమ్లు నిర్మాణం చేసి దాదాపుగా 2 సంవత్సరాల పాటు అవుతుంది ఈ 2 సంవత్సరాల నుంచి కట్టిన ఇండ్లు కూడా మళ్ళీ ఆ పెట్టిన దర్వాజాలు కూడా తుప్పు పట్టిపోతా ఉన్నాయి మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితిలో ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లున్నాయి ఇంత పని మీద ఎంతో అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభలు ఎమ్మెల్యే గారు కానీ
मरी 2016 मन केटीआर गारिनी प्रारंभोत्सव चेयडं जरिगिंदि शंकुस्थापन चेयडं जरिगिंदि मरी अदे विधंगा इंडल निर्माण पूर्ति अयिपोयि दादापू 2 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు మనకు మేము ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి పోయి లోపల చూస్తే పూర్తి స్థాయిలో ఈ ఇళ్ళలో సంఘ విద్రోహక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా తాగి పడేసిన మద్యం గ్లాసులు ఖాళీ సీసాలు పడి ఉన్నాయి కొన్ని ఇళ్ళల్లో మేకలను కట్టుకొని ఉన్నారు కొన్ని ఇళ్ళల్లో పశువులను దొల్కొని ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఉద్దేశం మేకలు కట్టనికే మంది మందు దాగనికే లేకపోతే పశువులు కట్టనికే నా చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇది సరైన పద్ధతి కాదు కోటి 20 లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇండ్లను కట్టి మరి ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా మహిళా సంఘాలు కేవలం 9 రోజులలో కోటి 10 లక్షల విత్తన బంతులను తయారు చేయడం వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎన్నిక కావడం ప్రశంసనీయ విషయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా సంఘాలు చేయితను అందించేందుకు జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో అధికారులు ఓ వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేవలం 9 రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు కోటి 10 లక్షల విత్తన బంతులు తయారు చేయడం ఓ సాహసోపేతమైన చర్య అని అభివర్ణించారు దీనికి వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం ఆ మహిళా సంఘాల చైతన్యానికి ప్రతీకగా పేర్కొన్నారు మేడం మీరు జరా ఇంత చేయదు మేడం మన జిల్లా స్థాయిని పతాక స్థాయి తీసుకోవడానికి
శ్రీనిధి బ్యాంక్ నుండి పాడి పశువుల రుణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పాడి పశువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలువురికి పాలమూరు పాలధారుల భాగంగా పాడి పశువులను అందిస్తున్నామన్నారు. మన 3000 టార్గెట్ మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ మండలంలో ఉన్న వివేకానంద చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ చెల్లా వంశీచందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ తెలంగాణ కేసీఆర్ రైతులు పండించిన పంటలకు సరిపోయినంత మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేయడం జరిగిందని ఆరోపించారు. మోడీ ప్రవేశపెట్టిన 3 రైతు పథకాలను వెంటనే విరమించుకు పోకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరఫున పెద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన వరి పంటలకు క్వింటాలకు 2500, పత్తికి క్వింటాలకు 7000 రూపాయలు మద్దతు ధర అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐసిసి కార్యదర్శి సమక్షంలో కోయల్కొండ మండల రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షమీం, మాజీ ఎంపీపీ మహేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్, విద్యాసాగర్ గౌడ్, నరేందర్ గౌడ్, రాము నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మన దేశ రాష్ట్ర రైతులని ఏ విధంగా మోసం చేస్తుంది, రైతులు ఏ విధంగా కష్టాలు పాలవుతున్నారు అనే విషయాలు చర్చించుకోనికే, రైతులకి అండగా ఉండనికే రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించనికే మనం ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరం కూడా చూసినాం, నాకు తెలిసి ఉన్న మన అందరం కూడా ఈ మధ్యనే దసరా పండుగ చేసుకున్నాం, అందరం చేసుకున్నాం కదా కైపియా. దసరా పండుగ రోజు మన సాంప్రదాయ ప్రకారం రావణాసురుని మనం తగలబెడతాం, కానీ మొన్న జరిగినటువంటి దసరా పండుగ నాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గాని, హర్యానా రాష్ట్రం గాని, ఛత్తీస్గఢ్ రాష్ట్రం గాని, అక్కడ మనం రావణాసురుని ఎందుకు తగలబెడతాం, రావణాసురుడు రాక్షసుడు కాబట్టి, రాక్షసుడిని చంపాలి కాబట్టి, రాక్షసుడిని చంపాలి కాబట్టి రావణాసురుని మనం దహనం చేస్తాం. కానీ ఉత్తర భారతదేశంలో
ఈ రావణాసురుడి కన్నా రైతుల పాలిట నరేంద్ర మోడీయే పెద్ద రాక్షసుడు అని రావణాసురుడి బదులు రైతులందరూ కూడా చందా వేసుకొని పైసలు కూడగట్టుకొని పెద్ద పెద్ద నరేంద్ర మోడీ ఏది దిష్టి బొమ్మలు తయారు చేసి రావణాసురుడి బదులు నరేంద్ర మోడీని దసరా నాడు కాల్చడం జరిగింది అంటే నరేంద్ర మోడీ ఎంత రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రైతులకు అంత కోపం వచ్చి ఉంటది ఇక కోపానికి పరాకాష్ట అయితేనే ఒక మనిషి యొక్క బొమ్మను తగలబెడతారు లేకపోతే తిడతారు చిన్న వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వనపర్తి జిల్లా మర్చింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త తొండ శివారులో గుర్తు తెలియని శవం లభ్యం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు కరోనా వల్ల విద్యార్థుల ప్రతిభ దెబ్బతినకుండా ఉండాలనే ఆలోచనలతో ఆన్లైన్ క్లాసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ డబుల్ బెడ్రూమ్ల పేర్లతో కోట్ల రూపాయలు తేరాస కార్యకర్తలు కమిషన్ రూపంలో దండుకుంటున్నారు టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ఇవి వాటి వార్తలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం